ఈ రోజు మనం ఎప్పుడు తరచు మనకి ఒకటి కాకపోయినా ఒక ప్రాబ్లం వచ్చే సూది గురించి ఒక 4 టిప్స్ తెలుసుకుందాము. అవి ఏంటి అంటే చాలా మంచి టిప్స్, అవి చెప్పడం కన్నా మీరు చూడడం చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళకి కొత్త వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ 4 టిప్స్ చెప్పాను, కంపల్సరీ చూసి నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం సూది గురించి ఒక 4 టిప్స్ తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క సిస్టర్కి సూదులు అసలుకి మనం సూదులలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు, మళ్ళీ అవి వచ్చిన తర్వాత దాన్ని సరిచేసుకోవడం ఇంకా తెలియదు. చాలామంది సిస్టర్స్ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తెలియక ప్రతిసారి టైలర్లను ఎవరైనా సీనియర్లు ఉంటే వాళ్ళని అడగడం, లేదంటే రిపేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందల వందల ఖర్చులు చేయడం, ఈ చిన్న చిన్న పనులు కూడా రాక ఇబ్బంది పడడం, అదే సంవత్సరాల తరబడి మిషన్లు పక్కకేయడం, ఈ చిన్న చిన్న పనులు తెలియక ఇవన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అలాంటివి మనం ఎక్కడికో పోయి ఏదో రిస్క్ తీసుకొని ఇది ఏదో పెద్ద బాధలాగా ఇబ్బంది పడకుండా మనం ఇంట్లో కూర్చొని ఈజీగా చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే ముఖ్యంగా 4 టిప్స్ అన్నమాట, అవి సూదికి సంబంధించినవే. అవి ఏంటి అంటే, ఒకటి దారం తెగడం, రెండోది ఏంటి అంటే సూది కింద మన ఉక్కు పట్టి గుద్దుకోవడం, అంటే దన్న దన్న గుద్దుకుంటూ ఉంటుంది. మూడోది ఏంటి అంటే టాకా వదలడం, అంటే మిషన్ కుట్టు కుట్టేటప్పుడు రెండు టాకాలు వదిలేసి మూడో టాకాని అందుకుంటుంది అనమాట. అలా ఇంకోటి ఏంటి, ఇది క్లాత్కి పట్టి గుంజడం అనమాట, అంటే మొనబోవడం, సూది మొనబోవడం, అంటే ఫస్ట్ గుద్దుకున్న తర్వాత సూది మొనబోతూ ఉంటుంది అనమాట. ఇలా ఈ 4 టిప్స్ కూడా మనం సూది వేస్ట్ కాకుండా చాలా చక్కగా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అవి అసలు ఎందుకు వస్తాయి, వస్తే దాన్ని ఎలా మనం సరిచేసుకోవాలి అనే దాని గురించే ఈరోజు వీడియో ఉంటుంది. చాలా క్లుప్తంగా చాలా క్లారిటీగా చెప్తాను, ఇంట్రెస్ట్ అంతా ఇటు పెట్టి చక్కగా విని మీకున్న మిషన్ ప్రాబ్లమ్స్ దూరం చేసుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ సూది ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువ శాతం మనకి ఉక్సెట్కి గుద్దుకుంటూ ఉంటుంది, అంటే ఉక్సెట్కి దన్న దన్న ఇలా కుట్టుపడ్డప్పుడు దన్నను గుద్దుకోవడం సూది మొనపోవడం, దన్నను గుద్దుకోవడం సూది మొనపోవడం, ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనకి ఏమవుతుందంటే దారం మనకి చక్రంలో విరిగిన ఇరుక్కున్నప్పుడు టైట్ పట్టి మనం టైట్గా తిప్పినప్పుడు ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి టైట్గా నడిచి ఈ యొక్క సూది రాడ్డు కిందికి జరుగుతుంది. ఇది కిందికి జరిగినప్పుడు ఈ సూది కూడా ఎంత ఒక పాయింట్ మందం కొంచెం కిందికి జరిగినా కూడా అప్పుడు ఈ సెట్కి సెట్ జరిగింది కాబట్టి ఇది గుద్దుకునే అవకాశం ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు మనం రిపేర్కి పోవాలి అంటే పోలేం. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సూదిని తీసి చాలా చక్కగా మనం చాకచక్యంగా ఆలోచించుకుంటూ ఈ సూది యొక్క మొనని కొద్దిసేపు మనం బండరాయికన్నా గోడకన్నా వేసి ఇగో ఇలా రుద్దాలి. ఇలా రుద్దితే ఈ పైన ఈ కోప్ అనేది కొంచెం కరిగిపోతుంది అన్నమాట. ఆ పాయింట్ మందం కరిగిందాక ఒక్క 2 నిమిషాలు ఇలా రుద్దామనుకోండి, చాలా చక్కగా మనకి సెట్ అయిపోతుంది సూది. ఇగో ఇలా రివర్స్లో పైవైపున ఇగో ఈ కొంచెం మొన బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది, దాన్ని చక్కగా ఇలా రుద్దండి. ఎంతసేపు ఒక 2 నిమిషాలు ఇలా రుద్దామనుకోండి, ఇలా రుద్దితే చక్కగా కరిగిపోతుంది, అప్పుడు కింద గుద్దుకోకుండా ఉంటుంది. ఇది జరిగిన మందం మనం ఇక్కడ రుద్దాం కాబట్టి ఇప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి ఇక మీకు ప్రాబ్లం లేకుండా ఈజీగా మనం ఇది అనేది పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అన్నమాట. మిషన్లో తెలియని వాళ్ళు కూడా చక్కగా తెలుసుకోవాలని ఇది నేను చెప్తున్నాను. ఇలా గుద్దుకుంటుంది అంటే సూది కిందికి దిగినప్పుడే అలా గుద్దుకోవడం, లేదా ఉక్సెట్ తిరిగినప్పుడు అలా గుద్దుకుంటుంది. ఉక్సెట్ తిరగకుండానే గుద్దుకుంటుంది అంటే పైన సూది రాడ్డు కిందికి జరిగిందని అర్థం. ఇది మనకి తెలిసిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి, సూది మనకి ఏంటి అంటే టాక వదలడం, అంటే కుట్టు ఒక కుట్టు తర్వాత ఇంకో కుట్టు వదిలివేయడం అనమాట. అలా టాక వదిలినప్పుడు మనకి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా చికాగ్గా ఉంటుంది. దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలో కూడా అర్థం కాదు. దానికి కూడా చాలా సింపుల్ చాలా ఈజీ టిప్ అనమాట. అది ఏంటి అంటే ఎంత సులువుగా అంటే అంత సులువుగా అయిపోతుంది. అలా మనకి టాక ఎందుకు వదులుతుంది అది కూడా చెప్తాను. ఫస్ట్ టాక ఎందుకు వదులుతుంది అంటే మనం మగ్గం వరకు జాకెట్లు కుట్టినప్పుడు, స్టోన్స్ డ్రెస్సులు కుట్టినప్పుడు, మందపాటి క్లాత్లు అంటే జీన్స్ ప్యాంటు, చెద్దర్లు, బెడ్షీట్లు ఇలాంటివి ఏదన్నా మందపాటి క్లాత్లు కుట్టినప్పుడు మనకేమవుతుందంటే స్పీడ్ మీద ఈ యొక్క సూది రాడ్డు పైకి జరుగుతుంది. 1 మందం అంటే చిన్నగా 1 మందం పైకి జరిగినప్పుడు ఆ యొక్క సూది ఆ యొక్క మన ఏది మన ఉక్సెట్కి అందకుండా అంది అందనట్టుగా ఉండి ఆ యొక్క దారాన్ని బయటికి తీసుకురాలేకపోతూ ఉంటుంది అనమాట. కొసమోన అనేది మనకేమవుతుందంటే పైకి జరుగుతుంది. జరిగినప్పుడు మనకేమవుతుంది, ఈ సూది రాడ్డుతో సహా ఈ సూది కూడా పైకి అయినప్పుడు
చేసినప్పుడు ఆ కుట్టుని అందుకోలేక మందం కుట్టినప్పుడు ఈ స్టోన్స్ తొక్కిచ్చినప్పుడు స్టోన్స్ దీని కింద పడ్డా కడదానాలు పడ్డా ఏదైనా మనకు తెలియకుండా ఒకవేళ దీని పక్క గుద్దుకున్నా ఏదైనా ఒకటి జరిగినప్పుడే మనకి సూదిరాడు పైకి జరిగినప్పుడు ఆ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి అంటే ఈ సూదిని తీసి చాలా చక్కగా మనం ఏం చేయాలి ఈజీగా దీన్ని కొంచెం లూజ్ చేసేసి కొద్దిగా మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు పైకి ఉంది కదా ఇది పైకి ఉన్న సూదిని ఇప్పుడు చూడండి ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు ఇటువైపు నుంచి చూపిస్తాను ఇది పైకి ఉంది కదా కొద్దిగా దీన్ని కిందికి ఇలా అనాలి కొంచెం ఇంకా చూడండి ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని కొద్దిగా ఇలా అని దీన్ని టైట్ చేసుకోవాలి అంటే మళ్ళీ మళ్ళీ పైకి అనొద్దు కొద్దిగా ఉండి లేనట్టు కిందికాన్ని మనం టైట్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి చాలా చక్కగా సూది కిందికి వస్తుంది. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఇవేంటంటే ఎవరూ చెప్పరు మనకి ఇప్పుడు మనకి మిషన్ బాగా చేసేవాళ్ళు చెప్పరు సీనియర్ టైలర్లు చెప్పరు మనకి ఇవి తెలియవు. ఏంటి అంటే ఇవి తెలియకనే మనం ఈ చిన్న చిన్న చికాకుల వల్ల మిషన్ పక్కకు వేసేసి ఇక టైలర్ల దగ్గరికి వెళ్ళి వందలు వందలు ఇవ్వడం మిషన్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందలు వందలు ఇవ్వడం ఇలాంటివి చిన్న చిన్న వాటికి కూడా ఫేస్ చేయలేక ఇబ్బంది పడుకుంటూ ఉన్న వస్తువుని పక్కకు వేస్తూ ఉంటాం అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఫ్రీగా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి సూది గుద్దుకున్నందుకు చెప్పాను, ఇంకోటి టాక వదులుకున్నందుకు చెప్పాను, మూడోది ఏంటి అంటే ఇప్పుడు ఈ సూది గుద్దుకునేది కూడా మళ్ళీ మనం అలా కాకుండా దారం తెగుతున్న దానికి కూడా సూది బారైనప్పుడు కూడా దారం తెగేటప్పుడు కూడా మనం పైన రుద్దొచ్చు అనమాట. అంటే నేను ఫస్ట్ టిప్ చెప్పాను చూడండి, దానికి కూడా ఉపయోగపడుతుంది, కొంచెం దారం తెగడానికి కూడా అది మనకి సహాయం చేస్తుంది అనమాట. ఇప్పుడు మూడో టిప్ ఏంటంటే దారం తెగేదానికి. దారం ఎందుకు తెగుతుంది, మనకి ఎక్కువగా మనకి పై బాబిన్ టైట్ కావడం కింది బాబిన్ టైట్ కావడం దారాలు ఇరికినప్పుడు లేకపోతే దారం కొంచెం మనం ఫాల్ట్ దారం వాడినప్పుడు మిషన్లో దారం సరిగా మనం మిషన్ ఆయిల్ సరిగా వేయనప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనకు దారం ప్రతిసారి తెగుతూ ఉంటుంది. అలా కాకుండా సూదిలో వచ్చే ప్రాబ్లంలో కూడా మనకి దారం తెగుతూ ఉంటుంది. అదేంటి అంటే మనకి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. ఏదో సూది పెడుతున్నామంటే పెడుతున్నాం కానీ అది ఎలా పెడతామో అర్థం కాదు. చాలామంది సిస్టర్స్కి నేను ఇది నేర్చుకునే వాళ్ళకి చెప్పానండి. ఇప్పుడు ఈ సూదిలో మనకి ఏంటి అంటే ముఖ్యంగా రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇలా మనకి సాఫీగా ఉంటుంది, మధ్యలో కొంచెం గన్పులాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మధ్యలో దారం పట్టేంత గీటు ఉంటుంది అనమాట, గోరు పట్టేంత గీటు చూడండి ఇలా ఈ మధ్యలో గీటు ఉంటుంది. ఈ గీటుని మనం ఏం చేయాలంటే దారం ఎక్కిచ్చేకెళ్ళి పెట్టాలి. అలా పెట్టకుండా దీన్ని అటువైపుకు తిప్పామనుకోండి దారం ఖచ్చితంగా తెగుతుంది. అదేంటంటే పలసవి కుట్టేటప్పుడు కొంచెం మంచిగానే వస్తుంది, టాక వదిలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, లూజ్ దారం వచ్చినట్టుగా ఉంటుంది, కానీ మందం ఎక్కించగానే టక్కును తెగిపోతుంది అనమాట. ఆ ఒక్క ప్రాబ్లానికి కూడా మనం ఏంటి అంటే సూది వల్ల ఏమన్నా ఉందో ఏమో ఒకసారి మనం చూసుకొని చక్కగా దాన్ని రివర్స్ లేకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇదేంటి చూడండి. ఇలా మనకి ఇక్కడ చూడండి చిన్న కాలువలాగా చిన్న ఒక మధ్యలో ఒక సందు ఉందన్నమాట, దారం పట్టేంత సందు. ఈ దారం పట్టేంత సందుని మనం దారం ఎక్కించే వైపుకు పెట్టేసి చాలా చక్కగా దీన్ని ఇలా మనం ఎక్కించాలి. ఓకేనా, ఇలా ఎక్కించినప్పుడే మనకి ఈ ప్రాబ్లం అనేది మనకు దూరం అవుతుంది, మళ్ళీ మళ్ళీ దారం తేగకుండా చాలా చక్కగా మనకి వచ్చేస్తుంది. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ సూదిరాడు గుద్దుకొని ప్రతిసారి కూడా సూదులు ఎన్నో మొనపోతూ ఉంటాయి. మొనపోయిన సూదితో పలసటి క్లాత్ కుట్టినప్పుడు ఇక మనకి స్టిచ్చింగ్లో ఈ ముడతలు వచ్చాయా అనే ఒక మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు వచ్చి కస్టమర్ని ఇబ్బంది పెడతాయి, మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది లేకుండా సూది కాస్ట్ పెట్టి మనం ఒక్కొక్కటి 12 రూపాయలు 10 రూపాయలు ఉంటుందండి ఈ ఆర్గన్ సూది. కంపెనీవి అయితే చాలా కాస్ట్ ఉంటాయి, ఇక మిషన్ ఎమ్మటి వచ్చినవి అయితే ఎవరికీ ఉండవు, ఎప్పుడో ఇరిగిపోయి ఉంటాయి. అవి మంచి మిషన్లు కానీ మంచి సూదులు కానీ. అయితే ఇప్పుడు ఈ ఆర్గన్ సూది తీసుకున్న తర్వాత మొనపోతే దీన్ని పారేయాలి అంటే మళ్ళీ కొనక్కరావాలి అంటే మళ్ళీ డబ్బులు వేస్ట్. ఇవన్నీ కాకుండా చక్కగా ఇలా కత్తెర తీసుకొని ఈ కత్తెర మీద ఎక్కడైతే మనకి మొనపోయి వంకరగా ఉందో ఆ వంకరతనాన్ని మనం ఇక ఇలా రుద్దాలి. ఇలా చాలాసేపు ఇలా అదిమి పట్టి మనం చుట్టూ కూడా రుద్దామనుకోండి ఈ యొక్క మొన మనకి మొనపోయిన మొన మనకి మంచిగా తేజ్గా అంటే కొచ్చగా అయిపోతుంది. కొచ్చగా అయిపోయి చాలా చక్కగా మనకి సెట్ అయిపోతుంది. ఆ చిన్న చిన్న దారాలని పట్టకుండా వదిలేస్తుంది అనమాట. చాలా ఈజీగా చాలా చక్కగా మనం కుట్టు అనేది వేసుకోవచ్చు. చూశారు కదా ఈరోజు వచ్చేసి మొనగాడి 4 టిప్స్. అవేంటంటే కేవలం మనం సూదుల గురించే మనం చేసామన్నమాట. ఒకటి సూది మనకు కింద గుద్దుకుంటే ఏం చేయాలి, ఇంకోటి కుట్టు మనకు వదిలేస్తే ఏం చేయాలి, ఇంకోటి కుట్టు తెగితే ఏం చేయాలి, అదే కుట్టు తెగకుండా గుద్దుకోకుండా ఒక సందు రాకుండా మనకి క్లాత్తో సహా మనకు ముడత వస్తే ఏం చేయాలి, ఇవి
సూదిలో ఉన్న ప్రాబ్లమ్స్ నాలుగు చెప్పానండి. తర్వాత వీలైతే మీరు కామెంట్లలో మీకున్న మిషన్ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టేయండి. దాంట్లో కూడా ఇక వేరే టిప్స్ నాకు వచ్చినవి ఏమన్నా ఉంటే వెంటనే నేను వీడియో తీసి పెడతాను. అది ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.